కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ నాగుల చెరువు కట్ట పరిసర గృహాల నుంచి వచ్చే హానికర వ్యర్థాలను చెరువులో కలపకుండా నిర్మూలించాలని కోరుతూ బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారికి స్థానికులు వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నాగుల చెరువులోనికి మల మూత్రాదులు వ్యర్థాలను వదలటం వల్ల నీరు కలుషితమై అంటువ్యాధులు క్యాన్సర్ వంటి వ్యాధులు బారిన పడుతున్నామని వాపోతున్నారు. పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ డ్రైనేజీ పైపులు చెరువులోకి పెట్టుకోవచ్చు అంటూ బదులు ఇచ్చారు. ప్రశ్నించిన అర్జీదారులపై కేసులు పెడతామని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి హెచ్చరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన మున్సిపల్ అధికారి తానే బెదిరింపులకు దిగటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. నా పేరు డి వెంకటమ్మ. ఆర్డీఓ సార్కు నేను అర్జీ ఇచ్చిన నాగల చెరువులోకి వచ్చే కలుషిత నీరు, డ్రైనేజీ వాటరు, చెత్త చెదవారం మొత్తము, చేపలు, మటన్ మాంసములది కచరా మొత్తం తొలగించాలని కోరుకుంటూ ఆర్డీఓ సార్ను మేము పిటిషన్ రాసించినాము. ఈ పొద్దు కమిషనర్ గారు వచ్చి మా వార్డులోకి, ఆయన వచ్చేసి ఉండే పైపులే తొలగించకుండా లేని పైపులు కొత్తవి తీసుకొచ్చి మీరు ఆడ పెట్టుకోండి, మేము దగ్గరుండి అధికారపూర్వకంగా పెట్టిస్తామని ఇచ్చినాడు. మేమేమి స్పందన లేకుండా మీరు కొత్తవి పెట్టిస్తామంటున్నానంటే మీ మీదనే కేసు కట్టి కోర్టుకు వేపిస్తాం మిమ్మల్ని అని బెదిరిస్తాడు. కాబట్టి మాకు దయ ఉంచి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాము. 8 మంది క్యాన్సర్ వ్యాధితో విశ్వజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా ప్రతి ఇంటికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఒకసారి వచ్చి అధికారులు మొత్తము చెరువును పరిశీలించి డ్రైనేజీ వాటర్ వస్తాడా లేదా కచరా బేస్తాడా లేదా అని మీరందరూ చూసి పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.